అడుగడుగుకు ఓ కట్టప్ప, టీడీపీ వెన్నుపోటు వీరులు వీళ్లే. ఏపీలో వైఎస్ జగన్ని ఎలాగైనా గద్దె దించాలని జనసేన బీజేపీలతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పైగా ఈ పొత్తు ప్రయత్నాల్లో భాగంగా ఎన్నో చీవాట్లు కూడా తిన్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు. ఆ సంగతి అలా ఉంటే ఈ కూటమి వల్ల టీడీపీలో కీలకమైన నేతలు, సీనియర్లు, పార్టీ కోసం అహర్నిశలో పనిచేసిన వారిలో కొంతమందికి టికెట్లు దక్కకుండా పోయాయి. చంద్రబాబు అనుకుంటే వారికి కూడా దక్కేవే, కానీ వలస నేతలు, డబ్బున్న నేతలు ఇంటికి ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఎగరేసుకుపోవడంతో అది కాస్త మిస్ అయింది. ఇలా టికెట్లు మిస్ చేసుకున్న నేతల్లో టీడీపీకి చెందిన వారే కాకుండా జనసేన నుంచి ఆశించిన వారు కూడా ఉన్నారు. అయితే వారి ప్రభావం ఏ మేర ఉంటుందనే సంగతి కాసేపు పక్కన పెడితే టీడీపీలో టికెట్ దక్కించుకోలేకపోయి అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఆయా జిల్లాలలో వీరి సహకారం ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సహకారం లేకపోతే కూటమికి జరిగే డ్యామేజ్ కూడా చర్చనీయాంశమవుతుంది. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ నుంచి 41 ఏళ్లలో దేవినేని కుటుంబానికి టికెట్లు లేకుండా ఏనాడు ఎన్నికలు జరగలేదనే చెప్పాలి. ఈ క్రమంలో మైలవరం నుంచి టికెట్ ఆశించిన దేవినేని ఉమకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పైకి మౌనంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆయన అనుచరులు మాత్రం వసంత కృష్ణప్రసాద్కు సహకరించడం ఖచ్చితంగా అనుమానమే అని అంటున్నారు. ఇదే సమయంలో బొమ్మసాని, దేవదత్, బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, మండలి బుద్ధప్రసాద్, వేదవ్యాసుల సహకారం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీరిలో ఎవరైనా తెర వెనక తన అసంతృప్తిని చేతల్లో చూపించడానికి ప్లాన్ చేస్తే అది చంద్రబాబు అండ్కోకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పైగా రాజకీయాలలో స్వార్థాలు ఉంటాయే తప్ప త్యాగాలు ఉండవుగా. గుంటూరు జిల్లాలో గత ఎన్నికల వరకు కోడెల హవా బాగానే నడిచింది. అయితే అనూహ్యంగా చంద్రబాబుకు ఎంతో సాన్నిహిత్యంగా ఉండే కోడెల శివప్రసాద్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు. దీంతో ఆయన శివప్రసాద్ కుమారుడు ఇప్పుడు సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు పక్కలో బల్లెంలా తయారయ్యారనే చర్చ మొదలైంది. కోడెల ఫ్యామిలీతో పాటు ఆలపాటి రాజా, కొమ్మాళ్లపాటి శ్రీధర్కు టికెట్లు దక్కలేదు. దీంతో కూటమి ప్రకటించిన అభ్యర్థులకు వీరి మద్దతు ఎంతవరకు ఉంటుందనేది కాస్త బలమైన అనుమానంగానే కనిపిస్తోంది. ఇదే సమయంలో కందుకూరు టికెట్ ఆశించిన ఇంటూరి రాజేష్ అయితే మరో అడుగు ముందుకేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఇండిపెండెంట్గా నిలబడతానంటున్నారు. గూండా లక్ష్మీదేవమ్మను పక్కన పెట్టడం, పాతపట్నం టికెట్ ఆశించిన కలమట వెంకటరమణ ఇప్పటికే అసమ్మతి రాగం అందుకున్నట్లు తెలుస్తుండటంతో శ్రీకాకుళంలో కూటమికి కాస్త బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు. మరోపక్క విజయనగరంలో చంద్రబాబుకు నమ్మిన బట్టలో ఉన్న కిమిడికళ వెంకట్రావు, కర్రోత్తు బంగారరాజు, కెఏ నాయుడు కుటుంబాలు ఏ మేరకు సహకరిస్తాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నే. విశాఖలో సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి టికెట్ దక్కలేదు. దీంతో ఈయన అనుచరుల ఎఫెక్ట్ కూటమికి గట్టిగానే తగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో మాడుగుల టికెట్ ఆశించిన రామానాయుడు పరిస్థితి కూడా అదే అని చెబుతున్నారు. కాకినాడలో పిల్లి అనంతలక్ష్మి, పిఠాపురంలో వరమల సహకారం ఏ మేరకు ఉంటుందనేది చూడాలి. ఇక వెస్ట్లోని ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులు రాజీ పడ్డట్టు కనిపించినా పెర్ఫార్మెన్స్ వేరేగా ఉండే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. ఇక గోపాలపురం టికెట్ మధ్యపాటి వెంకటరాజుకు, కెఎస్ జవహర్, పీతల సుజాత, ఉండిలో కలవపొడి శివ ఎఫెక్ట్ ఏ మేర ఉంటుందోననే విషయం ఇప్పుడు కూటమిలో కొత్త టెన్షన్కి కారణమని అంటున్నారు. నెల్లూరులోని కోవూరులో అనూహ్యంగా వేమిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ దక్కడంతో పోలంరెడ్డి ఫ్యామిలీ ఫీల్డ్లో ఏ మేరకు సహకరిస్తుందనేది చూడాలి. ఇదే సమయంలో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, అనంతలో ప్రభాకర్ చౌదరి, అనంత లోక్సభ స్థానంలో జేసీ పవన్ రెడ్డి, తిప్పేస్వామి, హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర రాయుడుల ప్రభావం ఏ మేరకు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా ఉంది. తాజాగా తిరుపతిలో సుగుణమ్మ ఎఫెక్ట్ కూడా గట్టిగానే ఉండొచ్చని అంటున్నారు. మరి వీరి నుంచి కూటమికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందనేది వేచి చూడాలి.